నల్గొండ టీఎన్జీఓ యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వతంత్ర సమర యోధులను ఘనంగా సన్మానించారు. ప్రారంభంలో జిల్లా అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలను అనుసరిస్తూ సమస్త ఉద్యోగులు గౌరవం ముఖ్యమంత్రి అద్భుతమైన పదకాలను పేద ప్రజల వరకు చిత్తశుద్ధితో తీసుకువెళ్లి అంకిత భావంతో వ్యవహరించడమే ఉద్యోగులుగా గాంధీజీకి అందించే నిజమైన నివాళిగా టీఎన్జీఓ సని తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ నరసింహాచారి, కె కిరణ్ కుమార్, కె దయాకర్ రావు, మురళి, శేఖర్ రెడ్డి, డిఐ రాజు, మేడి జయరావు, హండి వహీద్, ఎండి షరీఫ్, గంజి శ్రీనివాస్, ఎండి రియాజ్, ఎండి ఖలీఫ్, కత్తుల మనోజ్, ప్రదీప్, బాలకృష్ణ, లింగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీ పార్క్ లో టీఎన్జీఓ యూనియన్ పక్షాన ఘనంగా నివాళులు అర్పించాం. అదేవిధంగా గౌరవనీయులు శాసనసభ్యులు, ఆర్డీఓ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా అధికారులు అందరి పెద్దల సమక్షంలో మేము ఉద్యోగ వర్గాలుగా గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ గాంధీ గారు ఆశించిన గ్రామ స్వరాజ్యాన్ని మన గౌరవనీయులు, మా ఉద్యమ ప్రదాత మన ముఖ్యమంత్రి గారు ఎన్నో అద్భుతమైన పథకాలతోనే గ్రామ స్వరాజ్య నిర్మాణంలో ముందుకు వెళ్తున్నారు. ఈ పథకాల నిర్మాణంలో ఉద్యోగస్తులుగా ప్రజల దాకా తీసుకెళ్లడంలో మాది ముఖ్య పాత్ర ఉంటుంది. మేము గాంధీ గారికి నిజమైన నివాళి అంటే టీఎన్జీఓ యూనియన్ పక్షాన ఈ పథకాలన్నింటినీ పేద ప్రజలకు వరకు తీసుకెళ్లడంలో నీతి నిజాయితీలతోని వ్యవహరిస్తూ ప్రతి పౌరుడికి, ప్రతి గ్రామంలో ఉన్న మారుమూల వ్యక్తి దాకా ఈ అద్భుతమైన పథకాలన్నింటినీ తీసుకెళ్లడంలో ఎప్పుడైతే సఫలీకృతమవుతామో అప్పుడే మేము గాంధీ గారికి నిజమైన నివాళిగా మేము భావిస్తున్నాం. అట్లాంటి ప్రక్రియలో మేము ముందుంటామని, పద్ధతి ప్రకారం ఈ గొప్ప పథకాలన్నింటినీ పేద ప్రజల వద్దకు తీసుకెళ్లి ఆ ప్రయత్నం ద్వారానే గాంధీ గారికి నిజమైన నివాళిని అర్పిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై మహాత్మా గాంధీ. యూనిట్ మెంబర్స్ అందరం వచ్చి ఇక్కడ గాంధీ గారికి పూలమాల వేయడం జరిగింది. అదేవిధంగా గాంధీ యొక్క ఆశయ సాధన అహింస, సత్యము మా యొక్క ఉద్యోగాల్లో మేము చూపించి, గాంధీ చూపించిన మార్గంలో మేము నడుస్తామని తెలియజేసి, అదేవిధంగా మన గవర్నమెంట్ కేసీఆర్ గారు కూడా చేసే ప్రతి పథకంలో మేము ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.